విజయనగరం జిల్లా శ్రీ లక్ష్మీ శ్రీనివాస జూట్ మిల్లో పనిచేసిన కార్మికులు తమకు రావాల్సిన బకాయి జీతాలను ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఉన్న శ్రీ లక్ష్మీ శ్రీనివాస జూట్ మిల్లో పనిచేసిన కార్మికులంతా కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజును మరియు స్థానిక మంత్రిగా ఉన్న సుజయ్ కృష్ణ రంగారావును కలిసి సమస్యను వివరించారు. అయినప్పటికీ సమస్య ఒక కొలిక్కి రాలేదు. అనంతరం 2019లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సంబంగి వెంకట చిన అప్పలనాయుడును కార్మికులంతా కలిసి తమ సమస్యను విన్నవించుకోవడంతో 2019 నవంబర్ నెలలో కార్మికులకు యాజమాన్యానికి మధ్య ఒప్పందం కుదిర్చే విధంగా శాసనసభ్యులు శ్రీ సంబంగి వెంకట చిన్ననాయుడు ప్రధాన పాత్ర పోషించారు. జూట్ మిల్కు చెందిన 7 ఎకరాల భూమిని అమ్మి ఆ డబ్బులతో కార్మికులకు రావాల్సిన 11 కోట్ల రూపాయలను ప్రతి వారం 60 లక్షల రూపాయల చొప్పున బిల్లులు చెల్లించడానికి యాజమాన్యం ఒప్పుకుంది. 71/2 ఎకరాల భూమిని 29 కోట్లకు విక్రయించడం కూడా చేసింది. అయితే అప్పటి నుంచి 2 దఫాలుగా బిల్లులు చెల్లించిన యాజమాన్యం అక్కడి నుంచి చేతులెత్తేసింది. ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ కావడంతో కార్మికులలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కార్మికులంతా కలిసి స్థానిక లక్ష్మీ శ్రీనివాస జూట్ మిల్ వద్ద డబ్బులు చెల్లించాలంటూ ఆందోళన చేపట్టారు. ఎగ్రిమెంట్ జరుగుతుంది, రిజిస్ట్రేషన్ అవుతుంది, మీ డబ్బులు మీకు ఇస్తామని చెప్పారండి. మేము నమ్మి సరేలండి, రిజిస్ట్రేషన్ అయితే డబ్బులు వస్తాయని మేము నమ్మామండి. నమ్మాక ఇది 3 ఎకరాల 80 సెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యి నేటికి కూడా రిజిస్ట్రేషన్ అయిన విషయం కూడా కార్మికులు చెప్పకుండా వీళ్ళందరూ ఒకటయ్యి తర్వాత మేము వచ్చి అనుండి మాకు పేమెంట్ ఇస్తానన్నారంటే లేదయ్యా రిజిస్ట్రేషన్ అయ్యింది కానీ షావుకారు కరోనా అని చెప్పారండి. మరి కరోనా అని చెప్పిన వాళ్ళు రిజిస్ట్రేషన్కి వెళ్ళి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకొచ్చారు? మాకు సింగిల్ పైసా కూడా మాకు ఇవ్వకుండా చాలా దయనీయంగా దారుణంగా చేశారు. మేము ఇక్కడి నుంచి ముగిసిన తర్వాత కోటగడవక ఏలూరు రాజమండ్రో ఎక్కడికో వెళ్ళి కూలి పట్టుకుని చేసుకుని మేము డబ్బులు ఇస్తారు, ఇవాళ ఇస్తే వెళ్దామా, రేపు ఇస్తే వెళ్దామా అని ఆశతో చూస్తున్నాం. మాకు ఇప్పటికీ కూడా తర్వాత మరొక విషయం, మేము ఎమ్మెల్యే దగ్గరకు కూడా వెళ్ళామండి. ఎమ్మెల్యే కూడా అడిగాము, సార్ మనం ఏంటండి మిల్లు ముగిసినాలు అవుతుంది, మాకు పనులు లేవు, సరే మా డబ్బులు మాకు వస్తే మేము ఏదో పని చేసుకుంటాం వెళ్తామంటే లేదయ్యా నేను మేము ఇంతకుముందు చోరపేట కూడా సెటిల్మెంట్ చేశాను, మీకు కూడా న్యాయంగా సెటిల్మెంట్ చేస్తానని చెప్పారండి. ఎమ్మెల్యే దగ్గర కూడా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాం, అయిపోయిన తర్వాత అతను మళ్ళీ 2వసారి కలిస్తే మీ షాకుర్తో మాట్లాడనయ్యా చేస్తానని చెప్పారు. అది అయిపోయింది. తర్వాత రమేష్ నాయుడు ఒప్పుకుంటారండి, చోటు గురించి రమేష్ నాయుడు ఇద్దరికి వెళ్ళాం, మధ్యవర్తిగా చేశారు. సార్ మరి ఎమ్మెల్యే గారికి చెప్పారు మీరేమంటే నేను వాండర్తో మాట్లాడుతున్నాయో ఇచ్చేస్తామన్నారు. నేటికి ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యింది, ఇప్పుడు కూడా సింగిల్ 5 పైసలు ఇవ్వకుండా ఇదిగో వాళ్ళకి కరోనా వచ్చింది, మరొక 2 ఎకరాలు పెండింగ్లో ఉంది, ఇది ఇస్తే మీకు పేమెంట్ ఇస్తామన్నారు. ఎన్నాళ్ళు మీ ఆకలి మాటలతో మేము ఉండలేము, దయించి మీ మీడియా మాకు సహకరించి మాకు ఇమీడియట్లీ పేమెంట్ చేయాలని ప్రభుత్వం మా గత ప్రభుత్వంలో కూడా ఇది జరిగింది. ఇప్పుడు ఈ దృష్టి కూడా సీఎం దృష్టికి మీరు తెలియపరిచి మాకు న్యాయం చేకూర్చాలని ప్రార్థిస్తున్నాం. నేటికి మిల్లులో డ్రాయింగ్ సెక్షన్లో జాయిన్ అయ్యి 20 సంవత్సరాలు పనిచేస్తున్నానండి. పనిచేసిన తర్వాత ఈ 2015 ఆగస్టు 2వ తారీఖుని ఈ మిల్లు ముయ్యిపడ్డది. ముయ్యేసిన తర్వాత మేము ఇగో ఇన్నాళ్ళు పనిచేసి ఒక 3 రూపాయలు జాయిన్ అయ్యి ఈరోజు మూసేసరికి 380 రేటుతోటి మేము అంటే మిల్లి మూతకి గురయ్యాము. అప్పటి నుంచి మిల్లి మూసిన తర్వాత ఏంటంటే ఇన్నాళ్ళు 3 రూపాయల నుంచి చేసాము, మరి ఇప్పుడు సడన్గా మూస్తే మా బతుకులేమంటే అయ్యా మీరు ఏం బాధపడాల్సిన పని లేదు, మీకు మొత్తం సెటిల్మెంట్ చేసి మీ కుటుంబాలకు ఆధారంగా ఉంటాడని కేవీఆర్ చెప్పడం జరిగిందండి. సరే వాళ్ళ మాటలు నమ్మి మేము ఎంతవరకు సరే మిల్లి మీకు క్లోజ్ చేస్తాము, మిల్లి మిషన్లు వెళ్ళిన తర్వాత మీకు పేమెంట్ ఇచ్చి మీ అందరికీ ఆసరగా ఉంటామని చెప్పాడండి. సరే అలాగేనేమో మిషన్లు వెళ్తే డబ్బు వస్తాయి, కార్మికులకు భరోసా ఉంటుందని చెప్పాం, అయినా మిషన్లు తీసుకెళ్లారు, సింగిల్ పైసా కూడా కార్మికులకు ఇవ్వలేదు. అయ్యా ఏంటయ్యా మరి మిషన్లు నమ్మితే డబ్బులు ఇస్తానన్నావు ఏమిటనంటే లేదండి మిషన్లు నమ్మితే కాదు, ఇది మొత్తం మిల్లి ఇది యాజమాన్యం అమ్మేశారు, ఇది అమ్మించిన వాడు సొమ్ము రావాలి, సొమ్ము వచ్చాక మీ అందరికీ సెటిల్మెంట్ అనేది జరుగుతుందని చెప్పి ఫస్ట్ సీనియర్ ప్రకారంగా ఇవ్వాల్సి ఉంది తప్పించి ఒక 11 సంవత్సరాలకే స్టార్ట్ చేశారండి. 10,000 నుంచి జూనియర్కి స్టార్ట్ చేసి వాళ్ళందరినీ ఇంచుమించు 1,800 మందిని కార్మికులకి సెటిల్మెంట్ చేసి సరే పర్మిట్ కార్మికులుగా మేము ఒక 350 మంది దగ్గర.